కోర్టులో కూడా ప్రవేశపెట్టాము. ఇతను అంటే అనుమానంగా అంటే అతని మీద ఆల్రెడీ నేర చరిత్ర ఉంది కాబట్టి అతని మీద వాచ్ పెట్టడం జరిగింది. ఆ వాచ్ పెట్టిన క్రమంలో మన ఏరియాలో అనుమానాస్పదంగా జరిగే క్రమంలో మన క్రైమ్ పార్టీ మన మహేష్ డిఏ గారి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి క్రైమ్ పార్టీ పట్టుకున్నారు. తర్వాత ప్రసన్న గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు గైడెన్స్ మేరకు మంచిగా చక్కగా వర్కౌట్ చేసి ఈ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో తర్వాత ప్రాపర్టీస్లో ఇవన్నీ కూడా మనకు రికవర్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇంత మంచి దొంగని పట్టుకొని ప్రాపర్టీ రికవర్ చేసేందుకు దీనికి తగిన రివార్డు గురించి కూడా గౌరవ సీపీ గారికి రికమెండ్ చేయడం జరిగింది. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? మొత్తం రెండు ఆటోలు, ఒక టూ వీలరు, మోటార్ సైకిల్, తర్వాత ఒక మూడు మోటార్లు ఎలక్ట్రికల్ మోటార్స్, తర్వాత సెంటరింగ్ బాక్సెస్ ఒక సుమారుగా ఒక 70,000 రూపాయలు విలువ చేసేసి మోటార్ సెంటరింగ్ బాక్సెస్ టోటల్గా 3.5 లాక్స్ వర్క్ రికార్డ్ చేస్తుంది. ఇవన్నీ అమ్మేసినాడా అతని దగ్గర ఉన్నాయి సార్? లేదు, అతను అంటే అమ్ముతేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం చేసే క్రమంలో అంత ఈజీగా అమ్ముడు పోవు కదా వెహికల్స్, అంత ఈజీగా అమ్ముడు పోవు కదా. పోలీసు వారు ఒక పాత నేరస్తుడైనటువంటి పరివేష్ ఖాన్ నివాసము బోరబండ అతన్ని అరెస్టు చేయడం జరిగింది. అతను అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి కూకటిపల్లి పరిధిలో దొంగతనం చేసినటువంటి రెండు ఆటోలు, తర్వాత కుషాయగూడ పరిధిలో దొంగతనం చేసినటువంటి ఒక టూ వీలర్ మోటార్ సైకిల్, తర్వాత ఎలక్ట్రికల్ వాటర్ మోటార్స్ పంపింగ్ చేసే మోటార్స్ ఒక మూడు, తర్వాత సెంటరింగ్ మన కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉపయోగించేటువంటి సెంటరింగ్ డబ్బాలంటారు, బాక్సులంటారు, అవి టోటల్గా ఒక 5 కేసులలో ఈ ప్రాపర్టీ 3.5 లక్షల విలువ గల ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇతన్ని ఫర్దర్గా ఎంక్వైరీలో తెలియదు ఏంటంటే గతంలో కూడా ఇతను దొంగతనాలు చేసి మాదాపూరు, అల్వాలు, తర్వాత కూకట్పల్లి రోజింపూర్లో కూడా దొంగతనాలు చేసి 2017-2016 ప్రాంతంలో దొంగతనాలు చేసి కూడా జైలుకు వేయించాడు. ఇతని యొక్క ఫస్ట్ నుంచి కూడా చదువు అవ్వలేదు తనకు, సెకండ్ వరకు చదువుకున్నాడు, తర్వాత చిల్లర చిల్లర పనులు చేసుకుంటూ ఇలాంటి స్క్రాప్లను తన అవి వాటితో పాటు చేసుకుంటూ చిన్న చిన్నగా ఈ టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఈ ఇంటి ముందు పార్క్ చేస్తున్న వెహికల్స్ మారకాల జీవితం తీసుకుపోవడము అమ్ముకోవడం చేస్తున్నాడు. This news is sponsored by Khalam Girls Junior College, ladkiyon ki taleem ka miyari markaz, jahan bahut hi umda mahol mein taleem di jati hai. Highly trained faculty ki zair nigrani CEC, MEC, MPC, BIPC courses chalaye ja rahe hain. Mukammal angrezi mahol aur taleem ke alawa educational field trips aur awareness programs, transport facility ki sahulat ke sath musalsil 4 saal se lagatar 100% kamyab nataij. داخلے جاری ہیں, آج ہی تشریف لائیے اپنے لڑکیوں کے روشن مستقبل کے لیے آپ کا اپنا ادارہ خلم گرلز جونیئر کالج. مزید تفصیلات کے لیے ڈی آر ڈی ایل روڈ بابا نگر اور تاربن روڈ نزد انس ماڈل ہائی اسکول.